Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రుల మీద లోకేష్ కామెంట్స్ మరీ ఓవర్గా లేదు. తాజాగా ఏపీలో సీఎం జగన్ 2.0 క్యాబినెట్ కొలువు తీరింది. దీనిలో పాత మంత్రివర్గంలోని 11 మంది మంత్రులకు, కొత్తగా మరో 14 మంది యువ ఎమ్మెల్యేలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్లు, మరికొందరు ఆలోచన పరులు, ఇంకొందరు అధినేత జగన్కు అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మంత్రివర్గ కూర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీ క్యాబినెట్లో ఉన్నవారంతా సీఎం జగన్కు భజన చేసిన వారేనని నోరు పారేసుకున్నారు. సీఎం జగన్ క్యాబినెట్ 2.0లో మంత్రులంతా డమ్మీలేనని అర్థమైంది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్కు భజన చేసిన వారికే పదవులు ఇచ్చారు. ఇదంతా భజన బృందం అంటూ లోకేష్ సెటార్లు విసిరారు. ఇక సాధారణంగా ఏపీ సర్కార్పై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రజలపై భారాన్ని మోపారని ఆరోపించారు. వచ్చే నెలలో కరెంటు బిల్లులు వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని లోకేష్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల నివాసాలను ముట్టడిస్తామని అన్నారు. అయితే లోకేష్ చేసిన భజన మంత్రివర్గం కామెంట్లపై నెటిజన్ల నుంచి ఆసక్తికర రియాక్షన్ వస్తోంది. లోకేష్ సార్, మీ తండ్రి హయాంలో మీరు కూడా మంత్రిగా పనిచేశారు, మరి మీరు ఏ క్వాలిఫికేషన్తో మంత్రి అయ్యారు అని నిలదీస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు గత మంత్రివర్గంలో పనిచేసిన వారు మాత్రం భజన బృందం కదా అని ప్రశ్నించారు. పల్లె రఘునాథ్ రెడ్డి, పీతల సుజాత, ఆదినారాయణ రెడ్డి, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర వంటి వారు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయలేదా? ఇదే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 2016లో చంద్రబాబు చిత్రపటానికి అంబేద్కర్ దుస్తులు తొడిగి అమరావతిలో కటౌట్లు పెట్టలేదా? రాత్రికి రాత్రి విమర్శలు వస్తాయని తొలగించలేదా? ఇక అప్పటి మరో మంత్రి జవహర్ చంద్రబాబును ఇంద్రుడితోనూ చంద్రుడితోనూ పోల్చి మాటల అల్లికతో మయమరిపింపజేయలేదా? అంతేందుకు ఐఏఎస్ అధికారి రామాంజనేయులు చంద్రబాబును రాముడితోనూ, ఆయన పాలనను రామరాజ్యంతోనూ పోల్చలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరేమీ తక్కువ కాదులే చిన్నబాబు అని సెటైర్లు వేస్తున్నారు. మరి దీనికి లోకేష్ ఏం చెబుతారో చూడాలి.